అంటే దాని ద్వారా మనకి ఎంతో కొంత ఆదాయం రాకపోవడమే రావడమే కాకుండా యువత అందరికీ కూడా చదువుకునే వేళ దాదాపుగా ఈ రాష్ట్రంలోనే 250,000 మంది నిరుద్యోగుల్లో ఉన్నారు. ఈ 250,000 మందికి కనీసం 1,00,000 మందికైనా మన ఉద్యోగాలు మనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి మనం కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని. అంతే తప్ప ఇది ఏ వ్యక్తిగత ప్రయోజనాలు కానీ పార్టీ ప్రయోజనాలు కానీ ఆశించి మేము చేయటం లేదు కాబట్టి సహకరించండి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. ఈవేళ పార్లమెంట్లో ఈ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మరి పార్లమెంటు సభ్యులకి నిరాటకంగా వారికి ఏ విధమైన ఆటంకం కలిగించకుండా ఎవరైనా పార్లమెంట్లో దీన్ని ఓటింగ్ వచ్చే సమయంలో గలాటా చేస్తే వాళ్ళని బయటికి పంపించైనా సరే అవసరమైతే మార్షల్స్ని ఉపయోగించి వాళ్ళందరినీ బయటికి గెండించిన తర్వాత అయినా ఓటింగ్ పెట్టాలి. 54 మంది ఎంపీలు సపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఈవేళ తెలుగుదేశం పార్టీ ఏమైంది, ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మేము బలపరుస్తామని చెప్తూ ఈవేళ కొంచెం చిన్న ట్విస్ట్ ఇచ్చారు, మేము కూడా పెడతామని. సరే వారిని కూడా పెట్టమని మాకు మనకేం అభ్యంతరం లేదు. స్పీకర్ గారు 2 అవిశ్వాస తీర్మానాలను కూడా కంబైన్ చేస్తూ ఈవేళ అవిశ్వాస తీర్మానాలకు ఆమోదించి మరి చర్చకు అవకాశం ఇవ్వకపోతే మరి ఇది తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది స్పీకర్ గారి ద్వారా అని మాత్రం చెప్పక తప్పదు. అమెరికా అధ్యక్షుడు చర్చిల్ గారు రూజ్వెల్ట్ గారు ఒక మాట చెప్పారు, ప్రజాస్వామ్యం అంటే దానికి ఏమర్థం చెప్పారంటే నా శత్రువుని మాట్లాడకుండా నిరోధించగల బలం బలగం అధికారం నాకు ఉన్నప్పటికీ నేను ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా వ్యక్తిగతంగా నా ప్రతిష్టకు భంగం కలిగించేవైనప్పటికీ వారు మాట్లాడకుండా నిరోధించలేను, అదే ప్రజాస్వామ్యం అంటే అన్నారు. కనీసం అటువంటి మహనీయులు ఇచ్చినటువంటి సందేశాన్ని మరి దృష్టిలో పెట్టుకుని ఈవేళ పార్లమెంట్లో చర్చ అవకాశం ఇస్తే ఈ పరిపాలనలో ఈ కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఏమేమి తప్పులు జరుగుతూ ఉన్నాయి, ఎంత అన్యాయం జరుగుతుంది, పేద ప్రజలను ఉద్ధరించే ప్రభుత్వం అని చెప్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి న్యాయం వాళ్ళకి చేస్తూ ఉన్నారో ఒకసారి తేటతెల్లం చేయవలసిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది. మంది కేవలం 5 సభ్యులే ఉన్నారు, అయినప్పటికీ కూడా నిరంతర పోరాటం చేస్తూ ఉన్నారు అటు పార్లమెంట్లో కానీ మరి పార్లమెంట్ బయట కూడా నిరంతరం పోరాటం చేస్తున్నారు మనం టీవీలో చూస్తూ ఉన్నాం. ఆ చర్చ పార్లమెంట్లో కూడా జరిగి పార్లమెంట్లో ఈ కేంద్ర ప్రభుత్వం చేసే విధానాలన్నింటినీ కూడా ఏ విధంగా మరి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయో ఈ దేశ ప్రజలకు అనేది చెప్పడానికి మరి అవకాశం ఇవ్వడానికి నోరు నొక్కే ప్రయత్నం కాదని మీరు చేస్తే ఇది అప్రజాస్వామికం. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, వాక్ స్వాతంత్రం ఉంది మనకి, పూజ్యులు డాక్టర్ అంబేద్కర్ ఇచ్చారు మనకి. ఏదైనా మనం న్యాయబద్ధంగా మనం మాట్లాడుకోవచ్చు, పార్లమెంటు సభ్యులకి పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం మీరు నిరోధాలు కలిగిస్తూ ఉన్నప్పుడు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నప్పుడు మరి దేశ ప్రజలందరికీ కూడా మేము అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకుంది కాబట్టి ఈవేళ ఈ చిన్నపాటి ఉద్యమం అయినా చేసి కనీసం ఈ రామచంద్రపురం పట్టణంలో కూడా వారికి కూడా విద్యులైన చాలా మంది ఉన్నారు, అక్కడ ఎన్ని వరకు తెలియనివి కావు, అయినప్పటికీ కూడా ఈవేళ ఈ ట్రావెలింగ్ పబ్లిక్ కానీ మరి రామచంద్రపురం కానీ చిన్నపాటి అసౌకర్యం కలిగిస్తున్నామంటే ఇది కేవలం మా పార్టీ ప్రయోజనాలకు మా వ్యక్తిగత ప్రయోజనాలకు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా మరి ఉద్యోగాలు రావాలని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి చెందాలని మేము చేసే ప్రయత్నానికి మీరందరూ కూడా మాతో చేతులు కలపండి అని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మరి విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే దీక్షలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఉద్యమాల్ని మీరు అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి అని మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతూ మరి మాకు సహకరించినటువంటి కార్యకర్తలకి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటూ ఉన్నాను.